अंकल बस में लाइन में అర్థమైంద? అదే విధంగా ఎముకలు కూడా అయిపోయిన తర్వాత అదే విధంగా ఇప్పుడు మొన్న జరిగిన ఇదేది కరోనా కరోనా సచ్చిన వాళ్ళందరూ కూడా ఏ భయంతో తప్ప ఎవరు కరోనాతో సావలేదు. అందుకని ఇప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి అనుకుంటున్నామంటే ఈ ఆయుర్వేదాన్ని వాడే వాళ్ళని ఎక్కువ మందిని ఎక్కువ మందిని పెంపొందింపజేస్తే ఎక్కువ మందిని పెంపొందింపజేసి వాళ్ళల్లో ఈ ఆయుర్వేదాన్ని తీసుకో వెళ్ళగలిగితే వాళ్ళు నమ్మితే వాళ్ళు ఎంతవరకు అయితే మందుని తీసుకొని బాగవుతూ ఉంటారో అదే మనకు గీట్రాయిగా తయారవుతుంది. కాబట్టి మనం ఈ సంఘం ద్వారా కూడా కలిసి అందరం కూడా ఆయుర్వేదాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రయత్నాన్ని చేయడానికి ఈ సంఘాన్ని ఒక దాన్ని మనం ఏర్పాటు చేసాం. ఈ సంఘం ద్వారా మనం ముందుకెళ్తున్నాం. మీరు కూడా విలేకరులు కూడా దయవుంచి అటువంటి దానికి మీరు సహకరించి ఆ విధంగా ఆయుర్వేదాన్ని అది చూడండి. ఆయుర్వేదం ఒక నిర్వచనం చూడండి, సమదోషాః సమాగ్నిశ్చ సమధాతు మలక్రియః ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వస్థ ఇత్యభిధీయతే. ఇది ఆయుర్వేదంలో చెప్పినటువంటి చిన్న శ్లోకం. అట్లాగే న్యూట్రిషన్ ఫుడ్ అంటున్నాం కదా మనం, దానికి ఒకటి చెప్పారు, షష్టికాన్ శాలిముద్గంశ సైంధవ మలకే యవాన్ ఆంతరిక్ష పయ సర్పి జాంగలం మధుచ అభిసీయత్. ఇంకొకటి చెప్పేసి ఆపేస్తా. వినాతర్కేన యా సిద్ధి యాదృచ్చే సిద్ధిరేవస. అంటే అర్థం ఏంటంటే ఏ జబ్బైనా నయం చేసినా దేంట్లో నయం చేసినా అది తర్కానికి నిలబడాలి. తర్కానికి నిలబడాలంటే సైన్స్కు నిలబడాలి. అలా నిలబడకుండా ఒకవేళ వ్యాధి బాగైనా అది వ్యాధి బాగైనట్టు కాదు, అది యాదృచ్ఛ్యంగా బాగైంది తప్ప నిజంగా వ్యాధి బాగు కాలేదు అని చెప్పి ఆయుర్వేద శాస్త్రం ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి ఇటువంటివి చాలా చెప్తుంది, నిక్కచ్చితంగా చెప్తుంది. ఆ నిక్కచ్చితత్వం అనేది ఈరోజు కూడా అది బతికుంది, కాబట్టి ఆయుర్వేదం కూడా బతికుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మాటూరు మండలం రాజుగారు పలవండి. నేను పారంపర్య ఆయుర్వేద వంశం చెందిన వాడిని. మా తాత ముత్తాతల నుంచి ఈ పారంపర్య వైద్యం చేసుకుంటూ వస్తున్నారు. నేను కూడా కొన్ని 17-18 స్కూళ్ళలో ఆయుర్వేద అవగాహన సదస్సుల కార్యక్రమం నిర్వహించాను. కొంతమందికి ఆయుర్వేదం ఉచితంగానే ఇచ్చి కొన్ని రోగాలు కూడా నయం చేసుకుంటూ వస్తున్నాను. ఇట్లాగా ఆయుర్వేదం ముందు తీసుకెళ్ళటం అనేది మా ధ్యేయం. ప్రతి ఇంట్లో కూడా ఆయుర్వేదం గురించి గొప్పగా చెప్పుకోవాలి, ఆయుర్వేదం వాడాలని మా యొక్క ధ్యేయం. జయ ఆయుర్వేదం, జయ ఆయుర్వేదం. వైద్య బృందంతో ఇవాళ వచ్చే రావడం జరిగింది. ఇందులో వచ్చేసి కరోనా అప్పటి నుంచి ఎంతోమంది చనిపోయినప్పటికూడా ఈ ఆయుర్వేదాన్ని గుర్తించి ఎంతోమంది ప్రాణదాతలు పోశారు. అందులో వివిధ రాష్ట్రాల నుంచి పల్లె పల్లెలో ఎంతో మంచి నైపుణ్యం చేసినటువంటి గ్రామ ప్రజల్లో ఉన్నటువంటి వైద్యులు ఎంతో నైపుణ్యం చెందారు. వారిని కాస్త ప్రభుత్వం గుర్తించినట్లయితే ముందు భవిష్యత్తులో ఎటువంటి వ్యాధులకైనా, అంటే ఎటువంటి క్యాన్సర్ లాంటి, థైరాయిడ్ కానీ, ఎటువంటి పక్షవాతం లాంటి నయం కానీ జబ్బులకు కూడా వాళ్ళు నయం చేసేటువంటి మహోన్నతమైన వ్యక్తులు మన ఈ ఆయుర్వేదంలో ఉన్నారు. వాళ్ళని వెతికి తీసి ప్రజలకు తీసుకొచ్చి ప్రభుత్వం కాస్త తోడ్పాటు చేసినట్లయితే వాళ్ళని ముందు ఇంకా వైద్య ఆయుర్వేద ధన్వంతరిగా వాళ్ళని శిఖామణిగా చేసి ఉచితంగా వైద్యం చేయడంలో మా బృందం ఇప్పుడే అడుగులు వేస్తుంది. ఈ విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ఒక్కొక్క వైద్యులు ఒక్కొక్క వ్యాధిలో నిపుణులుగా అయ్యి వచ్చారు. అది ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపెట్టడం జరుగుతుంది. అందులో ఈ విధంగానే మాకు రమణ గారు అనే ఎవరైతే మా గ్రూప్ అడ్మిన్ గారు, వారు మమ్మల్ని గుర్తించి ఇక్కడ మాకు తీసుకొచ్చి ఈరోజు ఒక వైద్యులకు ఇటువంటి మంచి పురస్కారం జరుగుతుంది అనేది ఎంతో ఆశాభావంగా చేస్తున్నాము. ముందు ఎటువంటి వ్యాధులకైనా ఉచితంగా చేయడానికి మేము మావంతు పల్లె పల్లెలో ఉచితంగా చేయడానికి మావంతు కృషిగా ప్రయత్నిస్తాము. కాకపోతే గవర్నమెంట్ ఇటువంటి వైద్యులను గుర్తించి ఆయుష్ డిపార్ట్మెంట్తో కానీ గవర్నమెంట్ ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటూ, వ్యాధులు ఏదైనా పరిష్కారం ఒకటే, ఈ ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇంగ్లీష్ మందులతో ఎటువంటి నయం కానీ జబ్బుల్ని ఒక ఆయుర్వేదం ఇప్పుడు నయం చేస్తుంది. ఇప్పుడే మనం కరోనా వచ్చినప్పటిదే ప్రజలందరూ ఈ ఆయుర్వేదం దిక్కు మక్కు చూస్తున్నారు.
టోటల్ ఇండియాలో ఇండియానే కాదు ప్రపంచం మొత్తం మన ఆయుర్వేదం దిక్కు దిక్కుచి అయిపోయింది ఎందుకంటే ఎవరికి నయం కాని జబ్బుల్ని మన ఇండియాలో కొన్ని చిన్న చిన్న మూలికలతో వాళ్ళు నయం చేస్తున్నారు ఇటువంటి చేస్తున్నటువంటి వ్యాధులకు వాళ్ళకి కాస్త గుర్తింపు కావాలని నేను కోరుకుంటున్నాను ముందు ముందు ఇటువంటి ఎన్నో అద్భుతాలు చేసి ప్రతి పల్లె పల్లెలో ఒక ఆయుర్వేద వైద్యుని నియమించాలనేది మా సంకల్పం ఈ సంకల్పంతో మేము ముందుకు వస్తున్నాం మరు ముందు రానున్న రోజుల్లో ఎంతో మందిని ఇటువంటి ఆయుర్వేద వైద్యుల్ని తయారు చేసి ఈ దేశానికి చేయాలనేది మా ఒక లక్ష్యం సార్ అందరం టీం వర్క్ చేస్తున్నాం సార్ ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధిలో నిపుణులు కాకపోతే అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపడానికి కొంత టైం పడుతుంది ప్రతి ఒక్కరు క్యాన్సర్ టీబీ జూపోలసిస్ రక్తహీనత పక్షవాతం ఇంకా సంథింగ్ ఏమైనా సోరియాసిస్ సంథింగ్ నయం కాదు ఇప్పుడు సోరాసిస్ అంటే లైఫ్ టైంలో మీకు నయం కాదు అటువంటి వ్యాధులను కూడా తక్కువ నయం చేసే వ్యాధులు ఉన్నారు ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్కి అసలు మందే వైద్య బృందంతో ఇవాళ వచ్చే రావడం జరిగింది ఇందులో వచ్చేసి కరోనా అప్పటి నుంచి ఎన్నో ఎంతోమంది చనిపోయినప్పటి కూడా ఈ ఆయుర్వేదాన్ని గుర్తించి ఎంతోమంది మంది ప్రాణదాతలు పోశారు అందులో వివిధ రాష్ట్రాల నుంచి పల్లె పల్లెలో ఎంతో మంచి నైపుణ్యం చేసినటువంటి గ్రామ ప్రజల్లో ఉన్నటువంటి వైద్యులు ఎంతో నైపుణ్యం చెందారు వారిని కాస్త ప్రభుత్వం గుర్తించినట్లయితే ముందు ముందు భవిష్యత్తులో ఎటువంటి వ్యాధులకైనా అంటే ఎటువంటి క్యాన్సర్ లాంటి థైరాయిడ్ కానీ ఎటువంటి పక్షవాతం లాంటి నయం కాని జబ్బులకు కూడా వాళ్ళు నయం చేసేటువంటి మహోన్నతమైన వ్యక్తులు మన ఈ ఆయుర్వేదంలో ఉన్నారు వాళ్ళని వెతికి తీసి ప్రజలకు తీసుకొచ్చి ప్రభుత్వం కాస్త తోడ్పాటు చేసినట్లయితే వాళ్ళని ముందు ముందు ఇంకా వైద్య ఆయుర్వేద ధన్వంతరిగా వాళ్ళని శిఖామణిగా చేసి ఉచితంగా వైద్యం చేయడంలో మా బృందం ఇప్పటికీ ఇప్పుడే అడుగులు అడుగులు వేస్తుంది ఈ విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ఒక్కొక్క వైద్యులు ఒక్కొక్క వ్యాధిలో నిపుణులుగా అయ్యి వచ్చారు అది ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపెట్టడం జరుగుతుంది అందులో ఈ విధంగానే మాకు రమణ గారు అనే మా ఎవరైతే మా గ్రూప్ అడ్మిన్ గారు వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఇక్కడ మాకు తీసుకొచ్చి ఈరోజు ఒక వైద్యులకు ఇటువంటి మంచి పురస్కారం జరుగుతుంది అనేది ఎంతో ఆశాభావంగా చేస్తున్నాము ముందు ముందు ఎటువంటి వ్యాధులకైనా ఉచితంగా చేయడానికి మేము అమావంతు పల్లె పల్లెలో ఉచితంగా చేయడానికి మావంతు కృషిగా ప్రయత్నిస్తాము కాకపోతే గవర్నమెంట్ ఇటువంటి వైద్యులను గుర్తించి ఆయుష్ డిపార్ట్మెంట్తో కానీ అని గవర్నమెంట్ ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటూ వ్యాధులు ఏదైనా పరిష్కారం ఒకటే ఈ ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఇంగ్లీష్ మందులతో ఎటువంటి నయం కాని జబ్బుల్ని ఒక ఆయుర్వేదం ఇప్పుడు నయం చేస్తుంది ఇప్పుడిప్పుడే మనం కరోనా వచ్చిన పడుతుందే ప్రజలందరూ ఈ ఆయుర్వేదం దిక్కు మక్కు చూస్తున్నారు టోటల్ ఇండియాలో ఇండియానే కాదు ప్రపంచం మొత్తం మన ఆయుర్వేదం దిక్కు దిక్కుచి అయిపోయింది ఎందుకంటే ఎవరికి నయం కాని జబ్బుల్ని మన ఇండియాలో కొన్ని చిన్న చిన్న మూలికలతో వాళ్ళు నయం చేస్తున్నారు ఇటువంటి చేస్తున్నటువంటి వ్యాధులకు వాళ్ళకి కాస్త గుర్తింపు కావాలని మేము కోరుకుంటున్నాం ముందు ముందు ఇటువంటి ఎన్నో అద్భుతాలు చేసి ప్రతి పల్లె పల్లెలో ఒక ఆయుర్వేద వైద్యుని నియమించాలనేది మా సంకల్పం ఈ సంకల్పంతో మేము ముందుకు వస్తున్నాం మరు ముందు రానున్న రోజుల్లో ఎంతో మందిని ఇటువంటి ఆయుర్వేద వైద్యుల్ని తయారు చేసి ఈ దేశానికి చేయాలనేది మా ఒక లక్ష్యం సార్ అందరం టీం వర్క్ చేస్తున్నాం సార్ ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాధిలో నిపుణులు కాకపోతే అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపడానికి కొంత టైం పడుతుంది ప్రతి ఒక్కరు క్యాన్సర్ టీబీ జూపోలసిస్ రక్తహీనత పక్షవాతం ఇంకా సంథింగ్ ఏమైనా సోరియాసిస్ సంథింగ్ నయం కాదు ఇప్పుడు సోరాసిస్ అంటే లైఫ్ టైంలో మీకు నయం కాదు అటువంటి వ్యాధులను కూడా తక్కువ నయం చేసే వ్యాధులు ఉన్నారు ఇప్పుడు హెచ్ఐవి ఎయిడ్స్కి అసలు మందే మాది అన్నమయ్య జిల్లా మేము సిద్ధ ఆయుర్వేద వైద్యం చేస్తాము గత 15 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క వైద్యాన్ని ప్రజల ముందుకు తీసుకొని వచ్చి గతంలో కరోనాలో కూడా దాదాపు 14,000 మందికి ఉచితంగా మేము మందు అందివ్వడం జరిగింది అలాగే మాకు సిద్ధ ఆయుర్వేద మహాసంఘం అనేసి కర్ణాటక తమిళనాడు ఆంధ్ర కర్ణాటక తెలంగాణ ఈ 4 స్టేట్లకు కూడా కుటుంబం యాప్లో ఒక అడ్మిన్గా ఉన్నాను అలాగే శ్రీ ధన్వంతరి సిద్ధ ఆయుర్వేద వర్మ చికిత్సాలయం అనేది నడిపి దగ్గరలో కూడా ఒక ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాను ఇలాగే ఏంటంటే మాకు మా తోటి వైద్యులు దాదాపు ఒక 1200 మంది పైనే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క వ్యాధిలో నిపుణుల వాళ్ళు షుగర్కి కానీ క్యాన్సర్కి కానీ థైరాయిడ్కి కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో మానసిక వ్యాధులు కానించి దీర్ఘకాలిక వ్యాధుల వరకు నోటికి 100 భాగాలు నయం చేసే సత్తా ఈ యొక్క ఆయుర్వేదానికి ఉండాలి ఈ యొక్క ఆయుర్వేద వైద్యము ప్రతి ఒక్కరు కూడా మా వాళ్ళు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా అన్నమాట ఒక దగ్గర ఉన్న వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ఇక్కడ మేము ప్రజెంట్ వచ్చి మన ఆదర్శ కళానిలయంలో మన చీరల ప్రకాష్ గారు మా యొక్క వైద్యాన్ని గుర్తించి మా యొక్క వైద్య సేవలకు నంది అవార్డు స్వర్ణ కంకణ ప్రదానం చేస్తామనేసి వారు మాకు అందరికీ కూడా ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది
గత నెల 28 ఈ రోజు ఈ యొక్క ఆనందంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషపడుతున్నాము మాకు ఇంకా గవర్నమెంట్ ద్వారా కూడా ఒక మంచి అవకాశం ఇస్తే కొన్ని రోగాల మీద మా యొక్క మందులను ఉపయోగించి సైంటిఫిక్ గా కూడా నిరూపించి 10 మందికి కూడా వైద్యం చేయడానికి మేము ముందుకు వస్తామని చెప్పి ఇంకా కుదిరితే గవర్నమెంట్ ద్వారా ఏదైనా సహాయం అందగలిగితే కూడా ఉచిత వైద్యం చేసేదానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నామనేసి అందరిని తెలియపరుచుకుంటున్నాను డిస్ట్రిక్ట్ వచ్చినాము కర్ణాటక మాకి ఇక్కడ అడ్మిన్ రమణ గారు పిలిపించి కొన్ని సేవలు చేసిన దానికి మమ్మల్ని గుర్తింపి ఇక్కడ తీసుకొని వచ్చి సన్మానం చేస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది कौन से हमारा ये मादी आने का तालुक बैंगलोर डिस्ट्रिक्ट कर्नाटक से किस लिए दिया गया अवार्ड आपको आपको मैं आयुर्वेदिक पंडित हूँ अच्छा रमणा गारु गुर्तिंची मादी अवार्ड रमणा गारु को कुछ बोलना चाहेगा शुक्रिया था कुछ बोलना चाहेंगे हाँ रमेश अन्ना की एम चेक करना रमणा चाहिए రమేష్ వీళ్ళు రమణ గారు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నారు మమ్మల్ని గుర్తు చేయాలో మార్గంలో ఉన్న వచ్చిందానికి మాకు చాలా థ్యాంక్స్ సంతోషంగా ఉంది సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ